హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైవ్ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందా అంటే బోరింగే, కానీ అందులోనే కొంత ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ముఖ్యంగా యష్మి ప్లానింగ్స్, యష్మి ఆలోచనలు చాలా విచిత్రంగాను చాలా వైల్డ్గాను ఉన్నాయనిపిస్తుంది. ముఖ్యంగా ఏదో సినిమా డైలాగులు ఉంటుంది కదా, ఒకటి సినిమాలో అమ్మోరి కత్తినా నో అని సేమ్ ఇంచుమించు అది సూట్ అయ్యేటట్టుగా ఉందన్నమాట. అలానే చికెన్ని దొంగతనం చేసిన సోనియా, అది కూడా నైనిక వాళ్ళ క్లాన్ దగ్గర నుంచి మటన్ వండుకుంటూ పనిలో పనిగా వాళ్ళ చికెన్లో నుంచి కూడా తీసుకొని చేస్తారు. ఇప్పుడు ఆ చికెన్ కూరని పాడు చేయడానికి అని చెప్పేసి మన నబీలు ఉప్పు తీసుకొని తిరుగుతూ ఉంటాడు. అలానే ఆకలేస్తే నేను మాత్రం కన్ఫర్మ్గా దొంగతనం చేస్తానని చెప్పేసి టగ్ ఆఫ్ వార్ ఇస్తున్న మణికంట. ఇక్కడ యష్మి చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీని ఫాలో చేస్తుంది. ముఖ్యంగా నైనికా టీంని టార్గెట్ చేస్తుంది. నైనికా టీంని టార్గెట్ చేయడానికి మణికంఠాన్ని వాడుకోవడానికి మణికంఠకు ఒక ఆఫర్ ఇచ్చింది అనమాట. సో నువ్వు గనక మీరు నైనికా టీంలో నేను మీరు డైరెక్ట్గా ఫుడ్ హెల్ప్ చేయను కానీ నీకు ఆఫర్ ఇస్తాను, నువ్వు వెళ్ళేసి వాళ్ళ టీం మీద అటాక్ చేసేసి వాళ్ళ టీంలో ఉన్న రేషన్ మొత్తాన్ని కూడా నువ్వు కొట్టేస్తే నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా, ఫిజికల్ సపోర్ట్ కావాలన్నా. అంటే ఏంటి, ఒక రాజ్యము ఇంకొక రాజ్యాన్ని హెల్ప్ చేస్తుంది అనమాట. అది కూడా ఏంది, ఇంకొక రాజ్యం మీద దాని దండయాత్ర చేయడానికి. అంటే డైరెక్ట్గా ఆ రాజ్యం మీద దండయాత్ర చేయకుండా మధ్యలో ఉన్న ఇంకొక రాజ్యానికి హెల్ప్ చేస్తూ, సో ఆ రాజ్యానికి హెల్ప్ చేస్తున్నట్టుగా ఒక రాజనీతిని అయితే ఫాలో చేస్తుంది యష్మి. అందుకే అన్నాను ఇది అమ్మోరికా తినానో అని. కానీ ఈ ఆఫర్ని ఫస్ట్ వీళ్ళిద్దరు ఎవరు స్వీకరించాలి, ఫస్ట్ నిఖిల్ ఒప్పుకోవాలి. నిఖిల్కి అసలు ఇంట్రెస్ట్ లేదు. నిఖిల్ ప్రస్తుతానికి ఏంటంటే రాముడు మంచి బాలుడు, అందరితో మంచిగా ఉండాలి అనే స్వింగ్లో ఉన్నాడు ప్రస్తుతానికి నిఖిల్. కాబట్టి నిఖిల్ ఒప్పుకోకపోతే నేను ఏమంటావు అని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాడు అన్నమాట. నువ్వేంటి అసలు నిన్నేమన్నావు, నువ్వు రావట్లేదు ఏంది, నాకు ఆకలేస్తుంది, లేకపోతే నాకు జ్యూస్ తాగాలని ఉంది అంటే నువ్వు వెళ్ళి తాగురా బాబు, నేనేం దొంగతనం చేస్తాను, నన్ను నువ్వు ఫోర్స్ చేస్తున్నావు, నువ్వు చీఫ్ కదా, నేను ఒక్కనే ఏం చేస్తానని. పనిలో పని యష్మి ఏం చేస్తుందంటే నువ్వు ట్రిగ్గర్ చెయ్యి, నాకు ఆకలేస్తుంది, నేను తర్వాత నిఖిల్తో మాట్లాడతాను, ఒకవేళ నిఖిల్ ఒప్పుకోకపోతే తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఆఫర్ ఇంకో ప్లాన్ చేద్దాము అని. చాలా క్లియర్గా యష్మి నైనికా టీం దగ్గర నుంచి రేషన్ కొట్టేయడానికి గట్టిగానే ట్రై చేస్తున్నారు. సో ఇక దొంగతనం చేయాల్సింది ఎవరు, అసలు చేస్తే గీస్తే నైనిక నిఖిల్ అను మణికంఠ వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ ఇంకొక ఆటలో మజా తీసుకురావడానికో లేకపోతే కంటెంట్ని క్రియేట్ చేయడానికో యష్మికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అవతల టీం వాళ్ళని కూడా మనం కనుక రేషన్ లాక్కుంటే రేపొద్దున ఫ్యూచర్లో మనకి అది అడ్వాంటేజ్ అవ్వచ్చు, లేకపోతే ఫన్ క్రియేట్ చేయడం, ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏదని చెప్పేసి ఆ గేమ్ అలాగే ఇదే కదా గేము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టీం మెంబర్స్ అందరూ కూడా నైనికా టీం దగ్గర నుంచి ఎట్లా లాక్కోవాలి, అలానే మన కూడా వాళ్ళు లాగేసుకుంటారేమో, దొంగతనం చేస్తారేమో, దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఇదే సర్వైవల్ మీద ఆధారపడుతూ ఉంది. సో పనిలో పనిగా నైనిక యష్మి చేసిన ఇదేంటంటే మణికంఠ అని మైండ్ గేమ్, మణికంఠతో ఈ ఆఫర్ అన్నమాట, మీరు కనుక వెళ్ళి అటాక్ చేస్తే మేము మీకు మోరల్ సపోర్ట్ చేస్తాము, ఫిజికల్గా స్ట్రెంత్ సపోర్ట్ చేస్తాము, నువ్వు వెళ్ళేసి మీ షీప్ని ట్రిగ్గర్ చెయ్యి, ఆకలేస్తుందని చెప్తుండు, వాడు ఆటోమేటిక్ కంబ్యాక్ అవుతాడు అని చెప్పేసి ఒక చిన్న మైండ్ గేమ్ అయితే స్టార్ట్ చేసినాం. అంత అమ్మాయి కూడా ఏం కాదు మన మణికంఠ. మణికంఠ కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కానీ ట్రిగ్గర్ చేయడం అయితే మొదలుపెట్టాడు. ఎవరిని, మన నిఖిల్ని. నిఖిల్ ఏమంటాడంటే, నిన్న నేను అన్నాను రాదు, ఆప్షనే కానీ నేను చేస్తాననలేదు, నీకు ఇష్టం ఉంటే చేసుకో, నన్ను మాత్రం ఫోర్స్ చేయమాకు అని చెప్తున్నాడు. నువ్వు చీఫ్ కదా, నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నేను ఒక్క నేను ఏం చేస్తాను అంటే, నేను చీఫ్ అయినా సరే నేను దొంగతనం చేస్తానని చెప్పలేదు కదా, నీ ఆట నువ్వు వాడుకో కావాలని నువ్వు వెళ్ళేసి చేసుకోపో అని చెప్పేసి క్లారిటీ ఇస్తాడు. పనిలో పని నిబిల్కి తెలిసింది ఇది కామ ఇచ్చేసారు అని చెప్పేసి, చికెన్ దొంగతనం చేశాను నీకు నిబిల్ ఆక మేఘాల మీద కోపంతో ఇక చూసుకో రచ్చ నేను అంత గలీజ్ దొంగను నేను స్టార్ట్ చేస్తే మొత్తం తినేసి మొత్తం దొంగతనం చేసి నోట్లో పెట్టుకుని పక్కన పెడతాను, ఇక ఆ కూరను ఎట్లయినా ఇచ్చేయాలని చెప్పేసి ఉప్పు తీసుకొని స్టార్ట్ ఉప్పు తీసుకొని ప్లాన్ చేస్తుండడు ఉప్పు వేసేయాలి ఆ కూరలో అని చెప్పేసి. వీళ్ళేమో నైనిక కానీ తర్వాత యష్మి కానీ సారీ మన సీత కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళేమో బ్లడీ చీప్స్ చికెన్ చీప్స్ మీకు ఎట్లా అరిగిద్ది, అసలు ఎట్లా దొంగతనం చేస్తారు మీరు, వాళ్ళు తింటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఫన్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. మొత్తంగా సీరియస్గా ఉన్న దాన్ని పైకి ఎక్స్ప్రెస్ చేయకుండా ఫన్ వేలోనే వాళ్ళ బాధను అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇందులో హైలైట్ విషయం ఏంటంటే, ఫుడ్ని కాపాడుకోవడానికి లోపల రూమ్లో యష్మి టీం వాళ్ళు మన శేఖర్ బాయ్ పెడతారు. శేఖర్ బాయ్ పొద్దున్నీ మంచి బిజీలో ఉంటాడు, సో ఎటు దొంగతనం చేస్తారేమో అని చెప్పి తినే రంజులోనే ఉంటాడు. యాపిల్ కాయలు వన్ బై వన్ తింటూ ఉంటాడు. సరే నువ్వు ఒక్కటే ఉంటారు కదా, నువ్వు జాగ్రత్త అండి, మిగతా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు దొంగతనం చేస్తారు, మీరు కాపాడండి అని.
ఇందులోకి క్యాజువల్ గా సీత వస్తుంది. సీత వచ్చేసి, సీత వచ్చేటప్పుడు శేఖర్ బాయ్ ఏమంటాడంటే అక్కడున్నే తీసుకువెళ్ళాడు, అక్కడున్నే తీసుకొని వెళ్ళండి అంటాడు. వాళ్ళకి కాపాడమని గాలి కూర్చోబెడితే, సో ఇటు వాళ్ళు దొంగతనం చేస్తున్నారు కదా, మీరు కూడా పంపించి దొంగతనం చేయండి, అక్కడే ఉన్నాయి తీసుకొని వెళ్ళు అని చెప్పి సీత చెప్తూ ఉంటాడు. సీత నేను దొంగతనం చేయడానికి రాలేదన్నా, నేనే క్యాజువల్గా వచ్చాను అని చెప్పేసి అంటది అన్నమాట. ఇది జరుగుతుంది. ఇందులో మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ఇంకొక విషయం కూడా నాకు నచ్చలేదు. ఇది ఏం జరిగినా సరే ఒక ఎక్స్టెంట్ దగ్గర ఒక హ్యుమానిటీ ఉండాలి. విష్ణుప్రియ అడిగిద్ది అనమాట, మీరు తింటున్నారు కదా మళ్ళీ మేము కడగాలా అని చెప్పేసి, మీరు కడుక్కో మీరు కడిగిస్తే మేము వండుకుంటాం కదా అని. అప్పుడు యశ్మి ఓ మాట అంటుంది, నాకు ఆ క్లారిటీ లేదు, బిగ్ బాస్ ఇంకా నాకు క్లారిటీ ఇవ్వలేదు, ఇంకా మాకు అడ్వాంటేజ్ ఉందనుకుంటున్నాము, ఒకవేళ బిగ్ బాస్ క్లారిటీ ఇస్తే కడిగిస్తాము అని. ఇస్ నైస్, జస్ట్ లైక్ ఎ రెడిక్యులస్, అంతే ఆట ఆటే. బిగ్ బాస్ చాలా చెప్తాడు, బిగ్ బాస్ మీకు చాలా అడ్వాంటేజ్ ఇస్తాడు, ఆ అడ్వాంటేజ్ నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావన్నదే ఆట అసలు. అంతే తప్ప బిగ్ బాస్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నాకు హక్కు ఉందని చేసుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదనమాట. అది మన యాటిట్యూడ్ని బయటికి పెడుతూ ఉంటుంది. బిగ్ బాస్ అలాంటి యాటిట్యూడ్ని బయటకు తీసుకురావడానికే బిగ్ బాస్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. బిగ్ బాస్ ప్రతి మాటలో ఒక అంతరార్థం ఉంటుంది, దురాలోచన ఉంటుంది, దూరాలోచన కూడా ఉంటుంది. అలానే మనలో ఉన్న యాటిట్యూడ్ని, రియల్ యాటిట్యూడ్ని బయటికి తీసుకురావడానికి, అంటే గేమ్ని, గేమ్ వల్ల మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము, ఆ గేమ్ వల్ల గేమ్లో కంటెంట్ కోసమో లేకపోతే గేమ్లో ముందుకెళ్ళడం కోసమో మనం కొన్ని ఎథిక్స్ని ఎలా కోల్పోతున్నాము అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ బిగ్ బాస్. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ అడ్వాంటేజ్ ఓకే, అక్కడ నీకు హ్యాపీయే, నేను కడగను, నువ్వు కడగాల్సిందే అని రూల్ ఉంది కాబట్టి నువ్వు కడగాలని చెప్పడం చాలా తేలిక. కానీ చూసేవాడికి అది ఎలా అనిపిస్తుంది, బయట ఆడియన్ ఈ సుప్రీం అని, బిగ్ బాస్ కన్నా అందరికన్నా ఆడియన్స్ సుప్రీం, ఆడియన్ అనేవాడు డిసైడ్ చేస్తారు మీరు ఉండాలా లేదా అన్నది, ఆడియన్కి ఎలా ప్రొట్రైట్ అవుతుంది అలా అని చెప్పేసి కంప్లీట్గా మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. అది ఎంత ఒక ఎక్స్టెండ్ ఉండదు, లిమిట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వీళ్ళకి ఈ టాస్క్ రేషన్ బంద్ అనే టాస్క్ ఇచ్చే ముందు ఏమంటే 2 నిమిషాలు టైం ఇస్తాడు, మీరు ఎంతకాలం తినేసేయండి అంటాడు. ఇది హ్యుమానిటీ, ఒక పాయింట్ దగ్గర తగ్గి ఉండటం అంటారు. అలానే మణికంఠ వాళ్ళ టీంకి రాగి జావాయి వస్తారు, వాళ్ళు మళ్ళీ ఏం చేస్తాడు, వెజిటేబుల్స్ ఇచ్చేసి బాయిల్ చేసుకో, బాయిల్ చేసుకొని తినాలి, కర్రీ చేసుకోకూడదు అంటాడు. ఇది హ్యుమానిటీ. అట్లానే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసున్నాడు గొప్పవాడు. సో యశ్మి కొద్దిగా కంటెంట్ క్రియేషన్లోకి వెళ్ళిపోయి కొద్దిగా ఓవర్ స్మార్ట్గా ఆలోచిస్తుందేమో. సో గేమ్ని రూల్స్ని పాటిస్తూ నేను గేమ్ ఆడుతున్నాను అనే దాంట్లోనే కొంత తను తాను కోల్పోతుందేమో అని ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో మీరేమంటారో చెప్పండి. ఇవి లైవ్ అప్డేట్స్, ఇది కరెక్టా కాదా, అంటే ఒక క్లెయిన్, ముఖ్యంగా ఈ పాయింట్ దగ్గర నేను ఏదైతే ఉన్నానో కడగటం అనేది, ఎంటర్టైన్సెస్ కడగటం అన్నది, ఇంకా మాకు అడ్వాంటేజ్ ఉంది, మీరు కడగాలి, క్లారిటీ ఇస్తే నేను కడుగుతానని అన్న ఒక పాయింట్ చెప్పడం అనేది కరెక్టా కాదా. అట్లానే అవతల టీం యొక్క రేషన్ బంద్ దొంగతనం చేయడం ముఖ్య తప్పేం లేదు దానిలో, తర్వాత మైండ్ గేమ్ ఏదైతే ఉందో, సో అది ఎంతవరకు కరెక్టు, సో మేబీ అది కరెక్ట్, కంటెంట్ క్రియేట్ చేస్తుంది, అందులో ఎలాంటి తప్పలేదు, అందులో ఒక రాజనీతిని కూడా ఇంటర్నల్గా తను మూవ్ చేస్తుంది. కానీ ఏంటంటే ఇవన్నీ తనలో ఉన్న యాటిట్యూడ్ని బయట పెడుతుందేమో, నెగిటివ్గా నువ్వు ఫీలింగ్ తను అర్థం చేసుకోలేకపోతుందేమో అన్నది నా ఫీలింగ్ అనమాట. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.